నకిలీ ధ్రువపత్రాల చెలామణికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత చదువు చదవకుండా ఉద్యోగాలు పొందకుండా చేసింది. తప్పుడు పత్రాలను సులభంగా వేగంగా గుర్తించేందుకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్తో పాటు రాష్ట వ్యాప్తంగా నకిలీ ధ్రువపత్రాల కేసులు పెరుగుతున్నాయి. తరచుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ, పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. వివిధ విశ్వవిద్యాలయాల తప్పుడు ధ్రువపత్రాల తయారీకి నివారించేందుకు ప్రత్యేకంగా స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ పేరుతో ఓ వెబ్ పోర్టల్ రూపొందించింది. రాష్టంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలిచ్చే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఎంబీబీఎస్, ఎంబీఏ కోర్సులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఒకే పోర్టల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 2010 నుంచి 2021 వరకు వివిధ కోర్సుల పట్టాలను ఆన్లైన్ పోర్టల్లో ఉంచారు. వెబ్సైట్ను ప్రతి ఒక్కరూ సులభంగా తెలుసుకునే ఏర్పాట్లు చేశామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఒక మైలురాయి చేరుకుందని తెలిపారు. త్వరలో 10వ తరగతి ఇంటర్ సర్టిఫికెట్ల పోర్టల్లో పొందుపరుస్తామని తెలిపారు. విద్యాశాఖలో ఈరోజు ఒక మైలురాయి మనం రీచ్ అయినట్టే. అక్కడక్కడ కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ తోని విద్యార్థుల భవిష్యత్తుకి నష్టం కలిగే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అడ్డుకట్ట వేయాలంటే విద్యాశాఖ అండ్ పోలీస్ శాఖ కలిసి సమన్వయంతో చేస్తే తప్పకుండా దీనికి ఒక పరిష్కారం ఉంటుందని ఆలోచించి ఒక పోర్టల్ తీసుకొస్తే బాగుంటుందని ఆలోచనతో పనిచేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 2010 నుండి ఇప్పటి వరకు 2021 అంటే 10 ఇయర్స్ నుండి సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించిన డాటా మొత్తం ఇందులో ఉంటుంది. దాదాపు 25 లక్షలకు సంబంధించిన స్టూడెంట్స్ డాటా ఇందులో ఉంటుంది. సో ఈరోజు దేశంలోనే మొదటిసారి ఈ సిస్టమ్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఈ పోర్టల్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి ప్రయత్నం చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. రెండవది వెబ్సైట్ రీడిజైన్ చేయడం జరిగింది. ఉన్నత విద్యామండలికి సంబంధించిన వెబ్సైట్ని 28 భాషలలో రీడిజైన్ చేస్తున్నారు, వారికి కూడా అభినందిస్తా ఉన్నాను. పోర్టల్లో ధ్రువపత్రాల సమాచారం తెలుసుకునేందుకు ఎలాంటి ఫీజు ఉండదని, అభ్యర్థి మార్కులు సహా ఇతర వివరాలు తెలుసుకోవాలంటే 1500 చెల్లించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దేశ విదేశాల్లోని వర్సిటీలు, ఉద్యోగాలిచ్చే సంస్థలు ఆ సదుపాయాలను వినియోగించుకోవచ్చని చెప్పారు. గతంలో ఉద్యోగానికి వెళ్లినప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోవాలంటే చాలా సమయం పట్టేదని, రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా విషయాల పట్ల తెలుసుకోవడానికి కానీ, ఇక్కడ అడ్మిషన్ పొందడానికి కానీ అవకాశాలు కల్పించడానికి, తర్వాత సమాచారం అంతా కూడా ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా తెలుసుకోవడానికి చాలా సులభంగా, చాలా డైనమిక్గా ఉండడానికి ఈ అంతర్జాతీయ భాషల్లో, అట్లాగే జాతీయ భాషలో, అట్లాగే ప్రాంతీయ భాషలో ఈ వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక చక్కటి అవకాశం. మనుషులు ఎక్కడి నుంచి అయినా సరే ఎనీటైమ్, మనం సాయంత్రం 12 అయింది, రాత్రి ప్రొద్దున ఉదయం 8 గంటలకు మనం పని చేసుకోవాలనుకుంటే ఇప్పుడున్న పద్ధతిలో అది సాధ్యం కాదు. చాలా డైనమిక్గా ఎనీటైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్లో చేసుకునేటువంటి అవకాశం ఇది ఒకటి ఉంటుంది. కొందరు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందేందుకు యత్నిస్తున్నారని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఆ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే నగరంలో చాలా చోట్ల నకిలీ సర్టిఫికెట్ ముఠాలను అరెస్ట్ చేశామన్న ఆయన, అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఈ సిస్టమ్ ఏంటంటే ప్రివెంటివ్ సిస్టమ్. ఒకసారి మన తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ఏ యూనివర్సిటీ నుంచి అయినా కానీ చదువుకున్న విద్యార్థిని విద్యార్థుల డేటా అంతా కూడా ఆన్లైన్ ఉంది. జాబ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు వీళ్ళు జాబ్ కొరకు అప్లై చేయగానే వెంటనే యాజమాన్యాలు ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో జాబ్స్, వాళ్ళు ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకుంటారు, వాళ్ళకి నిజమేదో తెలుస్తుంది అనేటువంటి ఒక నమ్మకం వచ్చినప్పుడు మన యూనివర్సిటీస్కి సంబంధించి ఎవరు కూడా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడానికి వాళ్ళు ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళ పన్నాగాలు ముందుకు వెళ్ళవు కాబట్టి, వాళ్ళకి ఎలాంటి లాభం జరగదు కాబట్టి. దేర్ఫోర్ ఈ సిస్టమ్ ఒక ప్రివెంటివ్ సిస్టమ్గా ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కల్చర్నే నిర్మూలించే దిశగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది అని చెప్పేసి మనవి చేస్తున్నాం. స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ పోర్టల్ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.